జనం సాక్షి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఆ పక్కనే ఉన్న బెల్ బటన్ ని నొక్కడం మర్చిపోవద్దు మెదక్ జిల్లా సెంటర్ నర్సాపూర్ 24వ రోజు కొనసాగుతున్న విఆర్ఏల సమ్మెలో భాగంగా మెదక్ జిల్లా నర్సాపూర్ ఆర్డీఓ ఆవరణలో ఐదు మండలాల విఆర్ఏలు సమిష్టి సమ్మె నిర్వహించారు. ఈ సమ్మెలో భాగంగా విఆర్ఏలు నర్సాపూర్ రహదారుల గుండా ర్యాలీ నిర్వహించి తమ సమస్యలను తక్షణమే పరిష్కరించే విధంగా చూడాలని, అనంతరం రిలే నిరాహార దీక్ష కూర్చున్నారు. విఆర్ఏలకు మద్దతుగా కాంగ్రెస్ శ్రేణులు సమ్మెలో పాల్గొన్నారు. కార్యక్రమం చేపట్టడం జరిగింది. అదేవిధంగా ఒకనాడు కూడా కలెక్టర్ ముట్టడి కూడా చేయడం జరిగింది. మన ఇప్పుడు మన రాష్ట్ర జేఏసీ డివిజన్ ఆర్టీఓ కార్యాలయం ముందు శాంతియుత నిరసన చేయడం జరిగింది. మరి అదేవిధంగా మన నిరసనకు మద్దతుగా వచ్చినటువంటి మన కాంగ్రెస్ సీనియర్ నాయకులు మన ఇప్పుడు మన డివిజన్ వ్యాప్తంగా జరుగుతున్న విఆర్ఏల మన తెలంగాణ కేసీఆర్ ఏమంటాడంటే లక్షల కోట్ల వేల కోట్ల అప్పుతో ఉంది ఈ రోజు. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 75 సంవత్సరాలు అందరికి ఆ వేదికలు చెప్తున్నాం. మీరు కూడా తెలుసుకోవాల్సిన ఉన్నది అవసరం ఉంది. ఆ వేదికలు గుర్తించాల్సిన అవసరం ఉంది. మనమున్న రోజు 50,000 కోట్లుంటే ఈ రోజు 5 లక్షల కోట్ల అప్పు అయింది. అందరు కూడా పేదలు కూడా తలదించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనం ఎందుకోసానికి ఎందుకున్నాం? మీరు ఎందుకోసానికి ఈ రోజు తర్వాత ఈ విధంగా రోడ్ల మీదకి రావాల్సి వచ్చింది? విఆర్ఏలా ఈ రోజు రావాల్సి వచ్చింది? ఏ ప్రభుత్వ అధికారం 24 గంటల తర్వాత కనీసం డోర్నకల్లో సామూహిక గీతాలాపన. భారత 75వ స్వాతంత్ర వజ్రోత్సవంలో భాగంగా మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మున్సిపాలిటీ కేంద్రంలో స్థానిక ఎన్టీఆర్ సర్కిల్ నుండి రైల్వే స్టేషన్ వరకు 100 అడుగుల పొడవు జాతీయ పతాక ప్రదర్శన, దేశభక్తి నినాదాలతో భారీ ర్యాలీలో పాల్గొన్న డోర్నకల్ శాసనసభ్యులు డిఎస్ రెడ్డినాయక్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు జాతీయ గీతాలాపన కార్యక్రమం చేపట్టామని, దేశ ప్రజల్లో భక్తిభావం పెంపొందించేందుకై ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు ఉదయం 11:30 సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమం నిర్వహించినట్లు ఆయన పేర్కొన్నారు. ఇట్టి కార్యక్రమం మండలంలోని అన్ని గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో, అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో, అన్ని గ్రామాల ప్రధాన కూడళ్లలో చేపట్టారు. ఈ కార్యక్రమాల్లో ఎంపీపీ డిఎస్ బాలునాయక్, జెడ్పీటీసీ కమల రామనాథం, మండల అధ్యక్షుడు నన్ను రమణ, మున్సిపల్ చైర్మన్ వీరన్న, వైస్ చైర్మన్ కోట్లింగం, సిఐ వెంకటరత్నం, ఎస్ఐ రవికుమార్, కమిషనర్ శ్రీనివాస్, ఎంఆర్ఓ వివేక్, ఎంపీడీఓ అపర్ణ, ఎంపీఓ మున్వర్బేక్, వైద్య ఆరోగ్య శాఖ కనకదుర్గ, వీరబాబు, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు కౌన్సిలర్లు, పంచాయతీ కార్యదర్శులు, అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. షాపులో ఉన్నా, ఇంట్లో ఉన్నా, బయట ఉన్నా, రోడ్డు మీద ఉన్నా, దారిలో ఉన్నా, జాతీయ ఎక్కడ ఉన్నా నిలబడాలి, లేచి నిలబడాలి, జాతీయ గీతం ఆలాపన అంటే పాడాలి. అందరూ కూడా నిశ్శబ్దంగా ఇది మన బాధ్యత, మన కర్తవ్యం, మన విధి అని తెలియజేస్తే ఇప్పుడు హరణీయం. స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహ వేడుకలలో భాగంగా సీఎం కేసీఆర్ ఆదేశానుసారం బుధవారం మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గం కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో రక్తదాన శిబిరం కార్యక్రమాన్ని మానుకోట పార్లమెంట్ సభ్యురాలు మాలోత్ కవిత, స్థానిక ఎమ్మెల్యే డిఎస్ రెడ్డినాయక్ ప్రారంభించారు. నియోజకవర్గ స్థాయిలో 8 మండలాలు గార్లబయ్యారం, డోర్నకల్, కురివి, చిన్నగూడూరు, మరిపెడ, దంతాలపల్లి, నరసింహులపేట మండలం నుంచి మొత్తం 102 మంది దాతలు రక్తదానం చేశారు. భారతదేశ స్వతంత్ర స్ఫూర్తిని చాటి చెప్పేలా ఎందరో మహానుభావుల త్యాగ ఫలితమే నేడు గ్రామ గ్రామాన వాడవాడల అద్భుతంగా వజ్రోత్సవ ద్విసప్తాహ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయని ఎంపీ కవిత అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డిఎస్ రెడ్డినాయక్ మాట్లాడుతూ రక్తదానం మరొకరికి ప్రాణదానమని, ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని, రక్తదానం చేయడం వలన ఆరోగ్యంగా ఉండడానికి ఆస్కారం ఉంటుందని, ఒకరి రక్తదానం ముగ్గురి ప్రాణాలను కాపాడుతుందని ఆయన అన్నారు. ఇంతటి మంచి రక్తదాన కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ కొమ్రయ్య, మండల ఇన్ఛార్జి వైద్యాధికారి కనకదుర్గ, మండల అధ్యక్షుడు నన్ను జెడ్పీటీసీ కమలనాథ్ రామనాథం, ఎంపీపీ డిఎస్ బాలునాయక్,
చైర్మన్ వీరన్న, వైస్ చైర్మన్ కోటిలింగం, డోర్నకల్ కురవి మర్వోలు, వివేక్ ఇమ్మానుయేల్, కమిషనర్ శ్రీనివాస్, ఎంపీడీఓ అపర్ణ, సిఐ వెంకటరత్నం, పట్టణ అధ్యక్షుడు విద్యాసాగర్, మహిళా అధ్యక్షురాలు హైమవతి, సిహెచ్ఓ వీరబాబు, డాక్టర్ రాజేందర్, కోఆప్షన్ నెంబర్లు నియోజకవర్గం వ్యాప్తంగా వివిధ మండలాల డాక్టర్లు, పలు శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, వైద్యులు, పోలీసు, ఐసిడిఎస్ మున్సిపల్ వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీ వార్డు కౌన్సిలర్లు, అధికారులు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఎంపీపీ గారికి, మరి పండ్ల పార్టీ అధ్యక్షుడు గారికి, మరియు ఆర్డీఓ గారు, సంబంధించిన అధికారులు, పిఎస్సీ సెంటర్ సంబంధించిన డాక్టర్లు, అధికారులు, దారుల ఎంపీ గారు, మరియు మున్సిపల్ వైస్ చైర్మన్ గారు, ప్రత్యేకంగా సీనియర్ నాయకులు కిషన్ రెడ్డి గారు, హైమావతి గారు, మా కౌన్సిలర్ గారు, మిగతా కౌన్సిలర్లు, మరియు వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణం భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో జిల్లా ప్రధాన కార్యదర్శి యు రమేష్ కుమార్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు సాహు శ్రీలత, ప్రధాన కార్యదర్శి యు రమేష్ కుమార్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్, దేశ ప్రధాని నరేంద్ర మోడీపై విచక్షణారహితంగా మాట్లాడడం విడ్డూరమన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. మహిళలను కించపరిచే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడడం తగదన్నారు. మహిళల ఆత్మగౌరవం కోసం కేంద్ర ప్రభుత్వ మరుగుదొడ్లు కట్టించిన ఘనత కేంద్ర ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి టీఆర్ఎస్ పార్టీ 8 సంవత్సరాల పాలనలో ఒరిగిందేమీ లేదన్నారు. టీఆర్ఎస్ పార్టీకి దీటైన పార్టీ భారతీయ జనతా పార్టీ అన్నారు. రాబోయే ఎన్నికల్లో తగిన మూల్యం తప్పదన్నారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణ అన్ని జిల్లాల్లో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేస్తామన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రశ్నించే హక్కు లేదా అని ప్రశ్నించారు. పేద ప్రజలకు అండగా భారతీయ జనతా పార్టీ ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అభివృద్ధి కోసం ఒకవైపు కేంద్రంలో నరేంద్ర మోడీ గారు పరిపాలన సాగుతూ ఉంటే ఇక్కడ మాత్రం ఈరోజు రాజ్యాంగం అంటే గౌరవం లేదు, ముఖ్యమంత్రి పదవి అంటే గౌరవం లేదు, మంత్రులంటే గౌరవం లేదు, ప్రజలంటే అంతకంటే గౌరవం లేదు. కేవలం తన కొడుకు, తన కూతురు సంతోషం కోసం ఈరోజు ప్రభుత్వం పరిపాలన కొనసాగుతూ ఉంది. మంత్రులకు స్వేచ్ఛ లేదు, ఎమ్మెల్యేలకు గుర్తింపు లేదు, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరూ. జనం సాక్షి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆ పక్కనే ఉన్న బెల్ బటన్ని నొక్కడం మర్చిపోవద్దు.